फ्रेंड्स वीडियो मीद क्लिक चेसी ये वीडियो नी चूडालनुकुन्ना प्रति ओक्करिकी ना वेलकम इवाल्ट वीडियो लो नेनु मीकु मी मतिनि पोगोट्टे कोन्नि विंत विंत गैजेट्स नी चूपिंचबोतुन्नानु वाटि योक्क प्रैजल तो सहा डीटेल्ड गा डिस्कस चेसुकुंदामु अलागे गैजेट नच्चिते किंद डिस्क्रिप्शन लो अमेज़ॉन लिंक उंटुंदि दान्नि वाडुकुनि मीरु ईजीगा वीडियो लो चूपेट्टिन गैजेट्स नी कोनुक्कोवच्चु गैजेट्स नी चूसे मुंदु अंदर की नादोका चिन्न रिक्वेस्ट तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकुनी बेल आइकॉन नी ऑन लो पेट्टुकुनी उंडंडी अलागे वीडियो की लाइक चेसी ई वीडियो नी चूडडं मोदलु पेट्टंडी। नंबर वन गैजेट पेरु वच्चेसि स्प्ले। फ्रेंड्स मी अंदरिकी तेलुसु प्रोजेक्टर अंटे मन अंदरिकी बागा इष्टं। नेनु इप्पुडु चूपिस्तुन्न ई गैजेट कूडा ओक प्रोजेक्टर लांटिदे। इदि वच्चेसि 2-in-1 प्रोजेक्टर अन्नमाट। దీన్ని మీరు ఒక పోర్టబుల్ డిస్ప్లే కింద కూడా వాడుకోవచ్చు, డైరెక్ట్గా మీ యొక్క ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా డిస్ప్లే కింద కూడా మార్చుకోవచ్చు। దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి చూస్తున్నట్టయితే హై క్వాలిటీ డిస్ప్లే అయితే వీళ్ళు ఇచ్చారు। దీన్ని మనము ఈజీగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు। నచ్చితే కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కోండి। మాక్సిమం దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్లోనే ఉంటుంది। మనందరి ఇంటిల్లో తప్పకుండా వాషింగ్ మెషిన్ అయితే ఉంటుంది। వాషింగ్ మెషిన్ చేసే పని ఏంటంటే మీరు గనక బట్టలు వేస్తే అందులో అది మీకు ఉతికి బట్టలు ఇస్తుంది। కానీ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ బట్టలు డ్రై అవ్వాలి, డ్రై అవ్వేంత వరకు మనము వెయిట్ చేయాలి। ఒకవేళ మీకు అర్జెంట్ పని ఉండి వాటిని డ్రై చేయలేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది। ఇటువంటి పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసి మార్కెట్లోకి ఈ స్మార్ట్ యూనిక్ అయిన ఒక వాషింగ్ మెషిన్ని లాంచ్ చేశారు। ఇదైతే 15 నిమిషాల్లోనే మీ యొక్క బట్టల్ని డ్రై చేసి మీకు ఇచ్చేస్తుంది। అలాగే ఇందులో మల్టీ సెన్సార్ సిస్టమ్ ఉంటుంది, ఏదైతే ఎనర్జీని కూడా సేవ్ చేసి మీ యొక్క క్లోత్స్ ఎంతో డబ్బులు పెట్టి కొన్న క్లోత్స్ను కూడా ప్రాపర్గా ఉతికి వాటి యొక్క క్వాలిటీని పోకుండా చూసుకుంటుంది, సరైన టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ। నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీలైతే ఈ వాషింగ్ మెషిన్ కొనుక్కుని ట్రై చేసుకోండి। దీని ప్రైస్ వచ్చేసి 8000 రూపాయల్లోనే దొరుకుతుంది। నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి స్క్వీకీ। ఫ్రెండ్స్ చాలా వరకు మన యొక్క స్ట్రెస్ని రిలీఫ్ చేయాలి అనుకుంటే పెద్ద పెద్ద డాక్టర్స్ ఏమని సజెస్ట్ చేస్తారు అంటే మన యొక్క ఫుట్ని బాగా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన యొక్క స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది। ఇది కనుక మీరు మీ ఇంట్లో ట్రై చేద్దాము అనుకుంటే ఈ గ్యాడ్జెట్ని కొనుక్కోవచ్చు। ఇది వచ్చేసి మెయిన్గా మీ యొక్క ఫుట్ని మసాజ్ చేసే గ్యాడ్జెట్। ఇది చూసేందుకు చెప్పులాగా ఉంటుంది, దీన్ని మీరు ధరించుకోవచ్చు ఇళ్లలో వాడుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు। మీ యొక్క కాళ్ళని పూర్తిగా క్లీన్ చేసి తెల్లగా ఉంచడంలో మరియు నీట్గా ఉంచడంలో మీకు హెల్ప్ చేస్తుంది। దీని ప్రైస్ అయితే ఎంతో కాదు, 335 రూపాయలు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కోండి। నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఎల్గా బ్యాండ్. ఫ్రెండ్స్ సాధారణంగా మీరు ఎన్నో రకాల ఫిట్ బ్యాండ్స్ని చూసుంటారు లేక వాడుంటారు, వాటి యొక్క డిజైన్ ఎలా ఉంటుందో మీరు జస్ట్ ఆలోచించండి। ఏదో సన్నగా ఏదో రబ్బర్ తగిలించుకున్నట్టు మీ చేతికి ఉంటుంది। కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ బ్యాండ్ యొక్క డిజైన్ చూడండి, చాలా వింతగా ఉంది కదా। చూస్తే ఏదో వాచ్ అనుకుంటాం కానీ వాచ్ డిజైన్లో ఉంటుంది, కానీ బ్యాండ్ లాగా మీరు మీ చేతికి ఫ్లెక్సిబుల్గా తగిలించుకోవచ్చు। ఎవరి చేతికైనా ఇది ఈజీగా ఫిట్ అవుతుంది। ఒక ఫిట్నెస్ బ్యాండ్ కింద కూడా వాడుకోవచ్చు, లేక ఆఫీస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కూడా స్టైలిష్గా వాడుకోవచ్చు। దీని ప్రైస్ వచ్చేసి ఎంతో కాదు, జస్ట్ 4000 రూపీస్ మాత్రమే, కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కోండి ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చితే। నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఆల్ఫ్రెడ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక పోర్టబుల్ ఈ బైక్. ఒకవేళ మీకు ఈ బైక్ని కొనుక్కుని మీ ఇళ్లల్లో డ్రైవ్ చేస్తూ లేక కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్దాము అనుకున్న వాళ్ళకి ఈ బైక్ అన్నది బాగా హెల్ప్ అవుతుంది। ఇది ఎంత ఫ్లెక్సిబుల్ అంటే దీన్ని మీరు ఫోల్డ్ చేసుకుని ఎక్కడైనా మీకు నచ్చిన చోట, అది కూడా చాలా తక్కువ స్పేస్లోనే పెట్టుకోవచ్చు। ఇంకా ఇందులో చాలా అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ బైక్ని వాడుకుని మీరు మెట్లు కూడా ఈజీగా దిగచ్చు। దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో ప్రస్తుతానికైతే 20,000 రూపీస్లో ఉంది। మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి, కంప్లీట్గా ఛార్జింగ్తో నడుస్తుంది, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది। నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక కార్కి సంబంధించిన గ్యాడ్జెట్. ఫ్రెండ్స్ మీ దగ్గర కారు ఉండి మీరు ఎక్కువ నైట్ టైం కనుక ట్రావెలింగ్ చేస్తున్నట్టయితే పెద్ద ప్రాబ్లం ఏంటంటే
మీకు ఎదురుగా ఉన్న రోడ్డు కనబడదు, ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు కూడా కనబడదు. కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు బ్యాక్ సైడ్ మరియు ఫ్రంట్ సైడ్ ల్యాండో అన్న ఒక కంపెనీకి చెందిన ఈ కెమెరాను కనుక ఫిక్స్ చేస్తే చాలు, మీకు హై క్వాలిటీలో నైట్ విషన్ కెమెరా పనిచేస్తుంది కాబట్టి మీకు క్వాలిటీ వీడియో అన్నది మీ కారులో ఉంటున్నప్పుడు కనిపిస్తుంది. దాంతో మీకు రోడ్డు కూడా ప్రాపర్గా క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది. దీని ప్రైస్ ఎంతో ఉండదు, 4,000 రూపాయల్లోనే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కొని మీ యొక్క కార్కి ఫిక్స్ చేసుకోండి. ఎక్కువ నైట్ టైం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఇటువంటి గ్యాడ్జెట్స్ వాడుకుంటే మీ ప్రాణాలనే కాపాడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అడవుల్లో లేక పార్క్స్లో క్యాంపింగ్ కనుక చేసుకున్నట్టయితే అది కూడా నైట్ టైం ఈ గ్యాడ్జెట్ అన్నది మీకు బాగా హెల్ప్ అవుతుంది. దీని పేరు వచ్చేసి హ్యామ్మాక్. ఇందులో సాధారణంగా మీరు బయట ఎక్కడైనా క్యాంపింగ్ చేస్తున్నట్టయితే పెద్ద పెద్ద టెంట్లు సెట్ చేసుకుంటూ ఉండాలి. చాలా పెద్ద ప్రాబ్లం మళ్ళీ వాటిని సెట్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టాలి అంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మస్కిటోస్ కూడా అవాయిడ్ అయ్యేలాగా దీన్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. ఇది చూస్తే ఒక బ్యాగ్లా ఉంటుంది, జిప్ ఓపెన్ చేసి అందులో మీరు దూరిపోతే చాలు. మరియు దీనికి 2 పవర్ఫుల్ థ్రెడ్స్ కూడా ఇస్తారు, వాటిని మీరు 2 చెట్లకి కట్టుకోవచ్చు ఉయ్యాలలాగా. నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ట్రై చేయండి ఈ గ్యాడ్జెట్ని. ఫ్రెండ్స్, నెక్స్ట్ గ్యాడ్జెట్ అయితే నాకు తెలిసి దీన్ని మీరు మీ లైఫ్లో చూసి ఉండరు. ఇది వచ్చేసి ఒక పోర్టబుల్ బోట్. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తూ ఎక్కడైనా వాటర్లో మీరు ఎక్కువ స్పోర్ట్ ఆడుతున్నట్టయితే మీరు క్యాంపింగ్ చేసేటప్పుడు ఈ పోర్టబుల్ బోట్స్ని మీ యొక్క కార్స్లో క్యారీ చేసుకుని వాటర్ ఉన్న చోట ఈ బోట్ రైడింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. దానికోసమే స్పెషల్గా దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. దీని ప్రైస్ అయితే ఎంతో ఉండదు, జస్ట్ 5,000 నుంచి 8,000 రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ పోర్టబుల్ బోట్. దీన్ని మీరు సెట్ చేసుకుని అన్ఫోల్డ్ మరియు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు కావాల్సిన టైంలో. ఈ అఫోర్డబుల్ బోట్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడిపేయచ్చు. వాటర్లో అయితే ఇది ఈజీగా తేలిపోతుంది, కూర్చునేందుకు ఒక సీట్ అయితే ఉంటుంది కంఫర్టబుల్గా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క ఫ్రూట్ లేక వెజిటేబుల్ ప్రతిదీ కెమికల్ నుంచి తయారయ్యే వస్తుంది. అటువంటి కెమికల్ నుంచి తయారైన ఫుడ్ని మనము ఫ్రిడ్జెస్లో పెట్టేసి ఇష్టపచ్చినట్లు ఉండేస్తూ ఉంటాము, మన ప్రాణాలకే ప్రమాదము. సో ఇటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు వీళ్ళు ఈ అద్భుతమైన అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్ని లాంచ్ చేశారు. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న కంపెనీ అయితే కాదు, ఆసీస్ కంపెనీ, మీ అందరికీ తెలుసు ఆ కంపెనీ. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫ్రూట్స్ని లేక వెజిటేబుల్స్ని మీరు వాటర్లో వేసినప్పుడు ఇదే గ్యాడ్జెట్ని కూడా అదే వాటర్లో వేయాలి. దాంతో ఆ ఫ్రూట్ యొక్క కెమికల్ని ఇది డిటెక్ట్ చేస్తుంది, ఇంకా ఫిల్టర్ కూడా చేస్తుంది. దాంతో మీరు తినే ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ప్రాపర్గా క్లీన్ అవుతాయి, క్లీన్ అయిన తర్వాత వండుకుని మీరు తినచ్చు. అలాగే ఈ గ్యాడ్జెట్ ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు మీ యొక్క మొబైల్ ఫోన్లోనే నోటిఫికేషన్ ద్వారా తెలియచేస్తుంది. వీడియోని కంప్లీట్గా చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకా ఇటువంటి వింత వింత గ్యాడ్జెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అలాగే నా ఫ్యాక్ట్ ఛానల్ కూడా ఒకటి ఉంది, వీలైతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం